శ్రీ గురుభ్యో నమః. అసలు కాళ్ళు ఊపడం మంచిది కాదండి. కర చరణ చాపల నభవేత్ అని మనకి ఒక నియమం చెప్తారు. కాళ్ళు చేతులు ఊరికే ఊపకూడదు అని. అట్లా గనక ఊపినట్టయితే మన శరీరంలో ఉన్న శక్తి అంతా అలా కారిపోతుందిట, లీక్ అవుతుంది అని చెప్తారు ఇంగ్లీష్లో. అంటే శరీరంలో ఉన్న శక్తి మనం ఇక్కడి నుంచి ఇక్కడికి చేయి కదిపామనుకోండి, కొంత శక్తి ఖర్చు అయినట్టేనా? అట్లాంటిది కాళ్ళు అలా ఊపుతూ కూర్చుంటే కాళ్ళకి ఊపడానికి ఎంత శక్తి వినియోగించామో మనం సేకరించుకున్నటువంటి శక్తి అంత దుర్వినియోగం అయిపోయినట్టేనా? అందువల్ల అసలు మామూలుగానే కాళ్ళు ఊపడం, చేతులు ఊపడం ఇటువంటివి చెయ్యకూడదు అని నిషేధించటం జరిగింది. అందులోనూ మంచం మీద కూర్చుని అసలు చేయకూడదు. ఏదో కుర్చీలో కూర్చుంటే కాసేపు చేస్తే చేయొచ్చేమో, మంచం మీద కూర్చుని ఎందుకు చేయకూడదంటే, మంచం అన్నది భోగానికి సంకేతమైనటువంటి ఆసనం. తెలిసినటువంటి వాళ్ళు, సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు, ఆఖరికి నిన్న మొన్నటి దాకా ఇప్పటికి 40-50 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా పగటిపూట మంచం మీద కూర్చోరు. అంతేకాదు ఇతరుల మంచం మీద పొరపాటున కూడా కూర్చోరు. ఆ మంచం అన్నది ఎవరు పడుకుంటారో వారికి మాత్రమే సొంతం. అది ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ, వాళ్ళు మాత్రమే వినియోగించుకోవాలి. దీనికి కారణాలు ఏమన్నా ఉండనిండి, అవన్నీ వేరే మాట, చాలా ఉన్నాయి కారణాలు, అవి కూడా శాస్త్రబద్ధమైనటువంటి కారణాలే. కానీ ఇతరుల మంచాల మీద కూర్చోవటం కానీ పగటిపూట మంచం మీద కూర్చోవటం కానీ ఉండదు, అనారోగ్యం చేసినప్పుడు తప్ప. అందులో కూడా ఇంకా బాగా సంప్రదాయం తెలిసిన వృద్ధులు ఎవరైనా ఉంటే అనారోగ్యం అయితే కూడా పగటిపూట పడుకోండి కాసేపు అంటే చాప వేసుకుని కింద పడుకుంటారు, కానీ రాత్రి పడుకునేటటువంటి మంచం మీద పడుకోరు. అటువంటి భోగ వస్తువైన మంచం మీద కూర్చుని కాళ్ళు ఊపుతారా? అసలు కాళ్ళు ఊపడమే తప్పు కదా, అందులోనూ మంచం మీద కూర్చుని ఊపడం అన్నది మరీ తప్పు. అది విశ్రాంతికి నిలయమైనటువంటి స్థానం. ఆ విశ్రాంతి స్థానంలో ఇటువంటి కూడనటువంటి పని, శక్తిని దుర్వినియోగం చేసుకునేటటువంటి పని చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. అంతేకాదు మంచం మీద కూర్చుని భోజనం కూడా చేయకూడదంటారు. అంటే చాలా పనులు మంచం మీద చేయకూడదండి. ఆఖరికి మనకు ఆరోగ్యంగా ఉంటే దైవ పూజ చేసుకోవడం కానీ, స్తోత్రాలు చదవడం కానీ కూడా మంచం మీద చేయనీరు. మా చిన్నతనంలో మంచం మీద కూర్చుని చదువుకుంటుంటే కూడా తప్పు, మంచం మీద కూర్చుని చదువుకోకూడదని చెప్పేవారు. అటువంటిది మంచం మీద భోజనం చేయడం అన్నది అసలు ఊహకు కూడా అందేది కాదు. సరే, కాలంలో వచ్చిన అనేకమైన మార్పుల వల్ల మనం ఇప్పుడు చూస్తున్నాం, మరి ఎందుకు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు? మామూలు దృష్టితో ఆలోచిద్దామండి. ఏదైనా తింటూ ఉంటే ఒక పలుకో ఒక నలకో అటో ఇటో పడుతుంది కదా, ఏమున్నా లేకపోయినా దోమలు ఈగలు అయినా వస్తాయి, చీమలు వస్తాయి. వీటన్నింటినీ మంచం మీదకి చేరేటట్టుగా మనం ఎందుకు ఆకర్షించాలి? సరే, చీమలు లేవండి, మా ఇంట్లో జాగ్రత్త పడ్డాము, దోమలు కూడా లేవు, చాలా దోమతెరలు వేసుకున్నాము, ఈగలు కూడా రాకుండా జాగ్రత్త పడ్డాము, బాగుంది. కానీ పడినటువంటి ఒక్క అన్నం మెతుకో ఒక పలుకో ఏదో ఉందే, దాని చుట్టూ అది పాడయ్యి అనేక రకాలైనటువంటి, మనం ఇప్పుడు బ్యాక్టీరియా అంటున్నామే, క్రిమి కీటకాలు అట్లాంటివన్నీ అనారోగ్యాన్ని కలిగించేటటువంటివన్నీ చేరచ్చు, ఇవన్నీ చిక్కాకు కలుగుతాయి. ఇది లౌకికంగా మనకు కనపడేటటువంటి అంశం. ఇకపోతే ఇంతకుముందు కాళ్ళు ఊపడం దగ్గరే చెప్పుకున్నాం, భోగానికి సంకేతమైనటువంటి మంచం మీద తత్సంబంధమైన కార్యాలు, పడుకోవడాలు లాంటివి చెయ్యాలే తప్ప అన్నం తినకూడదు. అన్నం తినడానికి పూర్వం మనకు ఒక ప్రదేశం ప్రత్యేకంగా ఉండేది, భోజనశాల అని. నిజానికి భోజనం, భోజనశాలలు అంటే అంత పెద్ద ఇల్లు లేదండి మాకు, భోజనశాల వేరు, అవన్నీ లేవు అంటే ఎక్కడ రోజు భోజనం చేస్తామో అక్కడే చెయ్యాలి. అంతేగాని హాల్లో కూర్చుని, సోఫాల్లో కూర్చుని టీవీ చూస్తూ తినడం కానీ, మంచం మీద కూర్చుని సెల్ ఫోన్లో ఆటలాడుకుంటూ కానీ ఇలా భోజనం చేయడం అన్నది అనారోగ్యానికి కారణమవుతుంది. ఆఖరికి ఒంట్లో బాగుండనటువంటి వాళ్ళని కూడా అన్నం పెట్టాలి అంటే మంచం మించి కుర్చీలోకో స్టూల్ మీదకో మార్చి పెట్టేవాళ్లే తప్ప మంచం మీద కూర్చోబెట్టి పెట్టేవాళ్ళు కాదు. అది చాలా అనాచారం అనే కాకుండా అనారోగ్యకరమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. భోజనం చేసే చోటే చెయ్యాలి, మిగిలిన చోట్ల చేయకూడదు. ఎందుకు అంటే
కొంచెం మోట సమాధానం చెప్తామండి. స్నానం స్నానం చేసే చోటే చేయాలి, అంతకన్నా లోతుగా నేను వెళ్ళను. ఏ పని చేసే చోట ఆ పని చేయాలి తప్ప, బాగుంది కదా అని చెప్పి భోజనం బాత్రూంలో చేయం కదా, నీట్గా ఉండని అంతే. ఏదైనా సరే ఎక్కడేది చెయ్యాలో ఆ మర్యాద తెలిసి చెయ్యాలి. దానికి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సూత్రాలు కారణమవుతూ ఉన్నాయి. ఆరోగ్య సూత్రాలతో పాటు సామాజికమైనటువంటి పరిశుభ్రతకి సంబంధించినటువంటి అనేక అంశాలు అందులో ఇమిడి ఉన్నాయి అని తెలుసుకోవాలి. స్వస్తి.